కెమ్కాన్ కెమికల్స్ ఐపీఓ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కెమ్కాన్ కెమికల్స్ వారు ఈ ఐపీఓ ద్వారా 318 కోట్లు రేజ్ చేయనున్నారు. 338 నుండి 340 రూపీస్ రేంజ్ లో ఈ ఐపీఓని తీసుకొస్తున్నారు. మీకు తప్పకుండా ఐపీఓ కావాలనుకుంటే మీరు మాక్సిమం ప్రైస్ పెట్టి కొనాల్సి వస్తుంది. ఈ ఐపీఓను కనుక మీరు అప్లై చేసుకోవాలంటే మీరు లాట్ల రూపంలో కొనాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ లో 44 షేర్స్ ఉండనున్నాయి. మొత్తం కలిపి ఇంచుమించు 14,960 రూపాయలు అవుతుంది. ఈ ఐపీఓ అనేది 21 నుండి 23 వరకు ఓపెన్ గా ఉంటుంది. మనకు ఐపీఓ వస్తుందా రాదా అని 28న తెలుస్తుంది. ఒకవేళ ఐపీఓ గనక రానట్లయితే 29న రిఫండ్స్ ఇనిషియేట్ చేస్తారు. ఒకవేళ ఐపీఓ గనక మనకు వచ్చినట్లయితే అవి 30న మన డీమ్యాట్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. అక్టోబర్ 1న స్టాక్ మార్కెట్ లోకి ఈ కంపెనీ లిస్ట్ కానుంది. మనం కంపెనీ ప్రమోటర్ హోల్డింగ్ కనుక చూసినట్లయితే వీరు ఐపీఓకి రాకముందుకి 100% వాటా ఉన్నట్లయితే ఐపీఓ ద్వారా షేర్స్ అమ్మి వారి వాటాని 74.47 గా తగ్గించుకోనున్నారు. మనం హ్యాపీయెస్ట్ మైండ్స్ కనుక చూసినట్లయితే రీటైల్ ఇన్వెస్టర్స్ కి కేవలం 10% ప్రొవైడ్ చేశారు. సో చాలా మందికి ఐపీఓ అలాట్ కాలేదు. బట్ వీళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ కి 35 వరకు రిలాక్సేషన్ పెట్టారు. కెమ్కాన్ వాళ్ళు వాళ్ళ కంపెనీని గ్లోబల్ గా ఎక్స్పాండ్ చేయడానికి, అదే విధంగా వాళ్ళ బిజినెస్ ని గ్రోత్ చేయడానికి ఈ ఐపీఓని తీసుకొస్తున్నారు. ముందుగా మనం ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీకి వచ్చే రెవెన్యూలో 64% రెవెన్యూ ఫార్మసిటికల్స్ ద్వారా వస్తుంది. మిగతా 33% రెవెన్యూ ఆయిల్ వెల్ కంప్లీషన్ కెమికల్స్ ద్వారా సంపాదిస్తారు. వాళ్ళ ఫార్మా బిజినెస్ గనక మనం గమనించినట్లయితే వాళ్ళు ఎగ్జా మీథైల్ డీజలిజిన్, ట్రైమీథైల్ క్లోరోసైలేన్ ఇలా చాలా కాంపౌండ్స్ ని తయారు చేస్తారు. 2018 ఇండియాలో వీరు అత్యధికంగా ఎగ్జా మీథైల్ డీజలిజిన్ తయారు చేసి రికార్డు కెక్కారు. ఈ కాంపౌండ్ ని జనరల్ గా మెడికల్ టెస్టులలో యూజ్ చేస్తారు. ఈ కాంపౌండ్ ని గనక వాడినట్లయితే అందులో ఉన్న డిజార్డర్ ని కనిపెడుతుంది. వాళ్ళ ఆయిల్ ఫీల్డ్ బిజినెస్ గనక మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఫార్మా సెగ్మెంట్ లాగానే దీంట్లో కూడా 2019 వీరు కాల్షియం బ్రోమైడ్, జింక్ బ్రోమైడ్ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రికార్డు కెక్కారు. వాళ్ళ కంపెనీ ఫార్మా సెగ్మెంట్ కస్టమర్స్ ఎవరంటే హెట్రో ల్యాబ్స్, లారీస్ ల్యాబ్, అరబిందో ఫార్మా, మెక్లోడ్స్ ఫార్మా. అదేవిధంగా స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ లో కస్టమర్స్ ఎవరంటే శ్రీ రాధా ఓవర్సీస్, యూనివర్సల్ డ్రిల్లింగ్ ఫ్లూయిడ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. పైవన్నీ చూసి కెమ్కాన్ కంపెనీ చాలా పెద్ద కస్టమర్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకుందాం. వీరు ఒక్కో షేర్ 10 రూపీస్ ఫేస్ వాల్యూతో తీసుకురారున్నారు. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2019 లో 430 క్రోర్స్ గా ఉండగా 2019 నుండి 2018 కంపేర్ చేస్తే ఇంచుమించు 62.88% పెరిగింది. ఇది చాలా పెద్ద ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రైస్ టు ఎర్నింగ్ గనక మనం చూసినట్లయితే 25.11 గా ఉంది. ఇది ఒక డీసెంట్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా వీళ్ళ బిజినెస్ కి డొమెస్టిక్ కస్టమర్స్ ఏ కాకుండా గ్లోబల్ కస్టమర్స్ కూడా ఉన్నారు. ఇంచుమించు వాళ్ళు సంపాదించే రెవెన్యూ నుండి 40% రెవెన్యూ గ్లోబల్ కస్టమర్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీకి ఉన్న పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్లకున్న కస్టమర్ బేస్ అని చెప్పొచ్చు. అదే విధంగా వాళ్ళున్న ఫీల్డ్ లో ఫ్యూచర్ లో చాలా డిమాండ్ రానుంది. నెగటివ్స్ గురించి గనక మనం మాట్లాడుకుంటే వాళ్ళకు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ నుండి ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తున్నారు. ఇఫ్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కనుక డిమాండ్ తగ్గినా లేదా ఏదైనా స్ట్రాంగ్ కాంపిటీటర్ కనుక ఉన్నట్లయితే ఈ కంపెనీ చాలా సఫర్ కావాల్సి వస్తుంది. నేనైతే ఈ ఐపీఓని అప్లై చేస్తున్నాను. ఒకవేళ మీరు కూడా ఈ ఐపీఓని అప్లై చేసుకోవాలంటే ముందుగా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కనుక్కోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టాక్ మార్కెట్ కి సంబంధించి బేసిక్స్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.